ప్రజాశ్రేయస్సు కాంక్షించే పౌరులు, ప్రజా సంఘాలు, విద్యావంతులు, మేధావులతో ఏర్పాటైన తెలంగాణ ఫర్ పీస్ అండ్ యూనిటీ ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్ ఎల్బీ స్టేడియం దగ్గర బాబు జగ్జీవన్ రావు విగ్రహం నుండి ట్యాంక్ బండ్ మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. మత విద్వేషాలకు నో చెప్పండి అని, మానవత్వమే మన అందరి మతం అంటూ నినాదాలతో మత సామరస్యం, శాంతి కోసం పిలుపునిచ్చే సందేశాలతో ప్రదర్శన కొనసాగించారు. ప్రొఫెసర్ రమా మేల్కొడే, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె శ్రీనివాస్, ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి, ప్రొఫెసర్ పద్మజ షా సంధ్య, ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత, మజర్ హుసేన్, విశాఖ్ కిరణ్ కుమార్, మీరా సంగమిత్ర, సిస్టర్ లీజీ మరియు రోసి, ఝాన్సీ, షకీలా, ఎం విమల, కృష్ణకుమారి, పి శంకర్, ఇమ్రాన్ సిద్దికి, వర్షా భార్గవి మరియు ఇతర ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చింది ఒకటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడడానికి, ముఖ్యంగా మైనారిటీ కమ్యూనిటీస్కి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి అన్యాయాల్ని ఎదుర్కోవడానికి, ఖండించడానికి ఈ సమావేశం ఏర్పడింది. అయితే ఇది ఒక్కటి సరిపోదు. ఇంకా ఈ మనము ఏ విధంగా అందరినీ ఒక దిక్కు చేసి ఇటువంటి పాలసీస్ను వ్యతిరేకించి ఎటువంటి వివక్ష లేకుండా కమ్యూనిటీస్ అందరూ కూడా కలిసి మెలిగేట్టు ఉండాలి అని అంటే ప్రభుత్వం అటువంటి వాటిపై చర్యలు తీసుకోవాలి. తీసుకోవడం లేదు. ఒకవైపు అన్యాయం జరుగుతుంటే మైనారిటీ కమ్యూనిటీస్ను చంపడము, కొట్టడము, ఏదో వేషం హిజాబ్ వేసుకున్నందుకు చేయడము, ఏదో ఇంకేదో మాంసం తిన్నందుకు కొట్టడము, ఇటువంటివన్నీ చాలా భయంకరమైనటువంటి విషయాలు. వీటన్నింటినీ మేము ఖండిస్తున్నాము. మైనారిటీస్ మైనారిటీస్ కాదు, వాళ్ళు కూడా ఈ దేశంలో ఒక భాగం, ఈ రాజ్యంలో ఒక భాగం, వాళ్లకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు ఉన్నాయి. వీటన్నింటినీ తప్పకుండా రక్షించాల్సినటువంటి బాధ్యత వాళ్ళపైనే కాదు. మైనారిటీస్ జరుగుతుంది వాళ్ళని చేసుకొని అనడం సరైంది కాదు. మెజారిటీ హింస అనేది మనం ఎదుర్కోవాలి, మనం ఖండించాలి. ఇట్స్ ద డ్యూటీ ఆఫ్ ద మెజారిటీ టు ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ మైనారిటీస్. డెమోక్రసీ అనేది ఉట్టి మెజారిటీ రూల్ కాదు. ప్రజాస్వామ్యము అనంటే అత్యధిక ఓటులు వచ్చిన వాళ్ళు ప్రభుత్వాలని ఏర్పరుస్తారు. అంత మాత్రాన రాజ్యాంగం లేదు అని చెప్పడానికి లేదు, రాజ్యాంగం ప్రకారంగానే వాళ్ళు పరిపాలించాలి. సో ఆ విధంగా ఈ హక్కులన్నింటినీ రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది, రాజ్యానిది, పౌర సమాజాన్ని, మనందరిది కూడా. ఆ దృష్టితోటే మేము ఇటువంటి సమావేశాన్ని ఏర్పరచుకున్నాము. ఇంత మాత్రం వచ్చారని సంతోషించాము. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరిని ప్రభుత్వాలను, రాజ్యాంగ రాజ్యాల పాలసీస్ను వ్యతిరేకించడానికి లేదు. వి హ్ నో రైట్ టు డిసైడ్ విచ్ ఇస్ ద వర్స్ట్ థింగ్ ఫర్ అ డెమోక్రసీ. సో లెట్ అస్ ఆల్ యునైట్ టుగెదర్, కండెమ్ దిస్ కైండ్ ఆఫ్ అన్డెమోక్రాటిక్ రూల్ అండ్ బిల్డ్ అ న్యూ నేషన్ ఆఫ్ యూనిటీ, ఆఫ్ టుగెదర్నెస్, ఆఫ్ అ నేషన్ ఆఫ్ కమ్యూనిటీస్, డైవర్సిటీ కమింగ్ టుగెదర్. దాట్ ఈస్ ద రియల్ నేషన్, నాట్ అ నేషన్ రూల్డ్ బై అ మెజారిటీ అండ్ డిస్క్రిమినేట్ అగేన్స్ట్. తెలంగాణలో హైదరాబాద్లో మత సామరస్యాన్ని కోరుతూ భారతదేశంలో అనేక ప్రాంతాల్లో ఇవాళ మత కలహాలు జరుగుతున్నాయి, అనేక సమస్యలు సృష్టిస్తున్నారు, గొడవల్ని, విధ్వంసాలను సృష్టిస్తున్నారు. ఆ పరిస్థితి మన తెలంగాణకి, హైదరాబాద్కి రావద్దని హైదరాబాద్లో మొదటి నుంచి పాటిస్తున్న గంగా జమున తెహజీబ్ మత సామరస్యాన్ని కాపాడుకోవాలని, భారత రాజ్యాంగాన్ని సమగ్రంగా అమలు చేయడానికి తెలంగాణ పాలకులు దృష్టి సారించాలనే లక్ష్యంతో మత సామరస్యం ఏకైక లక్ష్యంగా తీసుకున్నటువంటి ర్యాలీ ఈరోజు తెలంగాణ ఫర్ పీస్ అండ్ యూనిటీ ఈ సంస్థ, ఇది ఒక కోయిలేషన్, వివిధ సంఘాల వ్యక్తుల సమ్మేళనం, దీని తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశంలో పరిస్థితి ఇప్పుడు చాలా ఆందోళనకరంగా తయారవుతుంది. మతోన్మాద శక్తులు దేశంలో పరిస్థితిని అంతర్యుద్ధం వైపు తీసుకెళ్లే విధంగా కుట్రలు చేస్తున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని భారతదేశంలోని పౌర సమాజం, అన్ని మతాల వాళ్ళు, అన్ని మతాల్లోని కులాల్లోని శాంతికామికులందరూ ఈ పరిస్థితిని నివారించడానికి, శాంతి సమైక్యతను నెలకొల్పడానికి ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. ఇది ప్రొయాక్టివ్గా చేయాల్సిన అవసరం ఉంది. మనంతా మనమే పూనుకొని చేయాలి, ప్రమాదాన్ని గుర్తించాలని భావిస్తున్నాను. విభిన్న జాతుల సమ్మేళనం, కొన్ని వేల సంవత్సరాల నుంచి కలిసి జీవిస్తున్నాం అందరం కూడా. ముఖ్యంగా హైదరాబాదులో కూడా 400 సంవత్సరాల నుంచి
చక్కగా అందరం హ్యాపీగా సహజీవనం చేస్తున్నటువంటి పరిస్థితి బట్ ఈ రోజు మతాల పేరు మీద కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి దుర్మార్గము భయంకరంగా తయారవుతుంది మనకి ఆర్టికల్ 15 ప్రకారము కాన్స్టిట్యూషన్ లో అందరూ ఏ రకమైనటువంటి మతాలైనా గాని నమ్మకాలను గాని ఫాలో కావచ్చు కానీ బట్ దీన్ని డిస్టర్బ్ చేయడానికి చాలా మంది దుర్మార్గంగా ప్లాన్ తయారు చేస్తున్నారు సో దీన్ని మనం ఖండిస్తున్నాము అట్లాగే హైదరాబాద్ లో అందరం కూడా యూనిటీ తోని పీస్ఫుల్ గా బతకాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను థాంక్యూ